అంబానీ లేకపోతే టాటా పిల్లల్లో తప్పించి ఒక సామాన్య మానవులకి అందుబాటులో లేని ధరలు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద మరి 120 రూపాయలు, డీజిల్ మీద 110 రూపాయల వరకు రోజు రోజుకి కూడా పెంచుకుంటూ వెళ్ళిపోయింది. దానికి తగ్గట్టు మరి దేశంలో క్రూడ్ ఆయిల్ రేటు తగ్గినా కూడా డీజిల్ పెట్రోల్ రేటు తగ్గలేదు. ఈ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ నేను అధికారంలో రాగానే మరి డీజిల్ మీద కానీ పెట్రోల్ మీద ఉన్నటువంటి వ్యాట్ 26 రూపాయలు తగ్గిస్తానని చెప్పేసి ఆ రోజున పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి వచ్చిన దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో తిరగాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉంటాయి. మరి అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్ చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ని మరి అతి పాతాళానికి ఆంధ్రప్రదేశ్ అంటే అత్యాచారాలు అయిపోయి, ఆంధ్రప్రదేశ్ అంటే మరి మర్డర్లు అయిపోయి, ఆంధ్రప్రదేశ్ అంటే గోండాయిజం, ఆంధ్రప్రదేశ్ అంటే ఈరోజు చింతలపూడిలో మనం చూసాం టాకాట కోడి పందాలు. ఈ రోజున ఒక అసాంఘిక కార్యక్రమాలకి ఆంధ్రప్రదేశ్ని నిలయం చేసేశారు. రాష్ట్రంలో ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర మన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ధర్నా చేయడం జరుగుతుంది. మరి దీనికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 60-70 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలు తీసుకెళ్ళి తగ్గించకుండా చాలా పేదలని ప్రజల్ని అందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు పెట్రోల్కి, 5 రూపాయలు డీజిల్కి తగ్గించడం, 7 రూపాయలు డీజిల్కి తగ్గించడం జరిగింది. ప్రతి రాష్ట్ర గవర్నమెంట్లు కూడా మరి వాళ్ళ వాటా వంతుగా 23 రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం జరుగుతుంది.